Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బొత్సకు ఇది భారీ ఆఫర్, జగన్ కంటే పెద్ద హోదా. మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం దిశగా కసరత్తు చేస్తున్నారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీ విజయం దాదాపు ఖాయమైంది. మాజీ మంత్రి బొత్స ఎమ్మెల్సీ ఎన్నిక లాంఛనంగానే కనిపిస్తోంది. శాసనమండలిలో వైసీపీకే ప్రస్తుతం మెజారిటీ ఉంది. అసెంబ్లీలో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ మండలిలో తమ పట్టు నిరూపించుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా మండలిలో ప్రతిపక్ష నేత హోదా ప్రస్తుతం ఉన్న నేతను మార్చి బొత్సకి ఇస్తారని తెలుస్తోంది. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలలో బొత్స ఎన్నిక లాంఛనంగానే కనిపిస్తోంది. అనేక తర్జన భర్జనల తరువాత కూటమి పోటీ చేయకూడదని నిర్ణయించింది. స్వతంత్ర అభ్యర్థి మాత్రమే ప్రస్తుతం బొత్సకు పోటీగా నామినేషన్ దాఖలు చేశారు. బొత్స ఎమ్మెల్సీగా గెలిస్తే 3.5 ఏళ్లు ఎమ్మెల్సీగా ఉండనున్నారు. గెలిస్తే బొత్సకు శాసనమండలిలో ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. వైసీపీకి మండలిలో మెజారిటీ ఉంది. ప్రస్తుతం ఆ పార్టీకి లేళ్ల అప్పిరెడ్డి అపోజిషన్ లీడర్గా ఉన్నారు. బొత్స గెలిస్తే ఆయనకే ఆ పదవి కట్టబెట్టనున్నారు. బొత్స శాసనమండలిలో ఉంటే టీడీపీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తారని జగన్ అంచనాగా ఉంది. అప్పిరెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం పైన సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సీనియర్లు ఉన్నా అప్పిరెడ్డికి ఇవ్వడం ఏంటనే చర్చ ఉంది. ఇదే సమయంలో విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలలో జగన్ అనూహ్యంగా బొత్సను అభ్యర్థిగా ఖరారు చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. కూటమికి సంక్షేమబలం లేకపోవడంతో చివరకు పోటీ నుంచి తప్పుకుంది. అసెంబ్లీలో 11 సీట్లకే పరిమితం కావడంతో జగన్కు ప్రతిపక్ష నేత హోదా దక్కలేదు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ జగన్ కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు బొత్సకు మండలిలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం ద్వారా జగన్ కంటే ప్రోటోకాల్ హోదాలో బొత్సకు ప్రాధాన్యత దక్కనుంది. అదేవిధంగా ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లులు అంశాలపైన చర్చల్లో సీనియర్ నేతగా బొత్స కీలక పాత్ర పోషించనున్నారు. మండలి సభ్యులు కూటమి వైపు చూడకుండా వ్యవహరించడంలో బొత్సకు జగన్ బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో బొత్స ఎమ్మెల్సీగా ఎన్నిక ప్రకటన తరువాత జగన్ తన నిర్ణయాలను వెల్లడించే అవకాశం ఉంది.